బ్రేకింగ్ చూస్తున్నాం. టిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు కె కేశవరావు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. వీరిద్దరూ శుక్రవారం తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా నియమించినందుకు కేకే సురేష్ రెడ్డి సీఎం కేసీఆర్కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం శాసనసభలో టీఆర్ఎస్కి ఉన్న బలాబలాలతో ఈ రెండు స్థానాలను ఆ పార్టీ సులభంగా దక్కించుకొనింది. రెట్టిక ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాములు అందిస్తారు. రాములు చెప్పండి, టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు కె కేశవరావు, అదేవిధంగా మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి పేర్లను కూడా సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. మిగతా ఇన్ఫర్మేషన్ గుడ్ ఈవినింగ్ సుమా. మాజీ తెలంగాణ రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలకు రేపు ఎన్నికలకు రేపు నామినేషన్ చివరి తేదీ ఉండడంతో ఈ రోజు కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. అందులో ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న మాజీ కాంగ్రెస్ నేత సీనియర్ పార్టీ సీనియర్ నాయకుడు కె కేశవరావు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో స్పీకర్గా పనిచేసిన రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరిన నిజామాబాద్ జిల్లాకు చెందిన కేఆర్ సురేష్ రెడ్డి ఇద్దరు కూర్చొని కూడా కొద్దిసేపటి క్రితం రెండు రాజ్యసభ స్థానాలకు సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఇద్దరి సమీకరణలకు ముందు ఆ ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా అదే జిల్లాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ అధినేత ఎట్రో డ్రగ్స్ అధినేత బండి పారసారథి రెడ్డి, దాంతోపాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు మరోవైపు ఇంకా ఇతరుల పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ చర్చలకు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ రెండు పేర్లను ఖరారు చేయడం జరిగింది. అయితే ఇంకా వేరే కోణాల్లో చూస్తే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన కవిత పేరును కూడా తెరపైకి తెచ్చారు. కానీ ఇప్పుడు చివరికి ఈ కవితకు అవకాశం దక్కలేదు. అయితే కవితకు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఏదైతే భూపతి రెడ్డి ఉన్నా భూపతి రెడ్డి టర్మ్ అయిపోయింది. రేపు కోర్టులో అతను చెన్నై ఎన్నికలకు చెల్లదని చెప్పి చేయడంతో పాటు రేపు 19వ తారీఖు నామినేషన్ కూడా చివరి తేదీ ఉంది. ఒకవేళ అక్కడ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎంపీ మాజీ ఎంపీ కవితను పెట్టి ఇక్కడ మంత్రివర్గం తీసుకుంటారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది, లేదంటే టీడీపీలో మాజీ మంత్రిగా పనిచేసిన ప్రస్తుతం టీఆర్ఎస్ లో చేరిన మండవ వెంకటేశ్వరరావు పేరును కూడా నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అభ్యర్థిగా పెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. మరోవైపు పార్టీ మైనార్టీ నేత ముజీబ్ పేరు కూడా కనబడతా ఉంది. ఏదేమైనా రాజశాఖ అభ్యర్థుల విషయంలో మాత్రం కేసీఆర్ అసలు కె కేశవరావు ఖరారైనట్టు 2-3 రోజుల క్రితమే తెలిసినప్పటికీ రెండవ పేరు విషయంలో మాత్రం చాలా ఉత్కంఠగా అందరూ ఎదురు చూశారు. హెట్రో డ్రగ్స్ అధినేత పార్థసారథి రెడ్డి మరియు లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం మాజీ ఎంపీ రెండు పేర్ల మధ్యనే మరోవైపు నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండి టీటీడీ సభ్యుడైనటువంటి దామోదరరావు పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ ఈ అన్ని సమీకరణలు చూసుకొని తెలంగాణలో ఒక బలమైన సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గాన్ని కట్టబెట్టాలని ఉద్దేశంతోనే కేఆర్ సురేష్ రెడ్డి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా రాజకీయంగా ఉన్నది, అతను మాజీ స్పీకర్లు కూడా తన ఉన్నతంగా పనిచేశారు, అందులో పార్టీ చేరే ముందే అతనికి మంచి హామీ కూడా ఇచ్చారని చెప్పి తెలుసు. అందులో భాగంగానే రెడ్డి సామాజిక వర్గం నుంచి కేఆర్ సురేష్ రెడ్డి, బీసీ సామాజిక వర్గం మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కె కేశవరావు ఈ రెండు పేర్లను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ఖరారు చేశారు. రేపు ఉదయం వీళ్ళు 11:30 సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఇతర నాయకుల సమక్షంలో మంత్రుల సమక్షంలో నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ రెండు రాజ్యసభ స్థానాలు ఇంత పోటీ కూడా లేదు కాబట్టి ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతుంది. రైట్ రాములు, థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.